अंदर की नमस्कार ना पेर शेख मोहम्मद फयाज भारत कम्यूनिस्ट पार्टी सीपीआई राष्ट्र समिति सभ्युनिगा पार्टी मैनारटी विभाग तंजीम इंसाफ राष्ट्र कन्वीनर पनचे वीडियो चेयरानी उद्देश्य निना पिच्चि कुक्का राष्ट्र कम्यूनिस्ट पार्टी रथसारथि चाड़ा वेंकटरेड्डी पैना अवाकु शवाकु पेलव जी दाखी निरसनगाने कौंटर का वीडियो तेना चेयर जरिगिंदी तीन्मार मल्लन अने व्यक्ति मतोन्मादि पार्टी बीजेपी वैसे यंगिल मेतुकुलक आशपड़ी राष्ट्रंलो तम्मीनी बेम्मी बेम्मीनी तम्मी चेसी चूपिंचडानिकी प्रयत्न चेस्तुन्नटुवंटि दुर्मार्गुडु यूट्यूब चानल पेट्टुकोनी पेद्द पेद्द व्यापारस्तुलकु राजकीय नायकुलकु पेरु पोंदिनटुवंटि व्यक्तुलकु ब्लाक्मेल चेसी डब्बुलु लागेटुवंटि दगुलुबाजी राष्ट्र कम्यूनिस्ट पार्टी पैन सीपीआई पैन मा पार्टी नायकुडु चाड़ा वेंकटरेड्डी गारि पैन పనికిరానిని విమర్శలు చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఇతర సేవాభిలాషులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని తస్మా జాగ్రత్త మిస్టర్ తీన్మార్ మల్లన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరించే జరుగుతోంది. ఏం తెలుసని చాడా వెంకరెడ్డి గురించి కమ్యూనిస్ట్ పార్టీ గురించి నువ్వు వాగుతున్నావు? ఈ రాష్ట్రంలో దేశంలో దున్నేవాడికి భూమి కావాలని పీడిత తాడిత ప్రజల సమస్య విముక్తి కోసం అహర్నిశల కృషి చేసి లెక్కలేనిని ఉద్యమాలు లెక్కలేనిని పోరాటాలు అనేక త్యాగాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ లేదా చాడా వెంకరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఏం అధ్యయనం చేయకుండా నోరుంది కదా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని వర్లుకుంటూ పోతే చూస్తూ ఊరుకునేది లేదు. ఈరోజు చాడా వెంకరెడ్డి గారు గ్రామ సర్పంచ్గా మొదలుకొని రాష్ట్ర కార్యదర్శిగా ఒక శాసనసభ పక్ష నాయకునిగా ఎమ్మెల్యేగా ఎంపీపీగా జెడ్పీటీసీగా ఇలా అనేక పదవులను వారు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా వారి రాజకీయ జీవితంలో ఒక్క ఇంత మచ్చ కూడా రాలేదు. ఒక పక్క గడిచిన కాలంలో పోలీసులు ఒక పక్క ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలతో పోరాడుతూనే మరోపక్క నక్సలైట్లు దాడి చేస్తామని ప్యూర్ రచించి టార్గెట్ చేసినా కూడా వెనకడుగు వేయకుండా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటాలు నడిపించినటువంటి గొప్ప పోరాట యోధుడు కాబట్టి చాడా వెంకరెడ్డి గారు. అలాంటి చరిత్ర తెలియకుండా నిన్న మొన్నటి వరకు బూర్జో పత్రికల్లో ఛానల్లో పనిచేసి ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకొని లక్షలు లక్షలు అబద్ధాలు నిజాలు మాట్లాడుతూ సంపాదించే నువ్వు చాడా వెంకటరెడ్డి లాంటి నాయకునిపైన విమర్శలు చేయడం తగదనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళు విసిరి ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి కమ్యూనిస్టు పార్టీని విమర్శిస్తే తద్వారా నాకు మొత్తం వ్యూవర్స్ పెరుగుతారు, మా రేటింగ్ పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, లక్షలు కోట్లు సంపాదించుకోవాలనేటి నీ అత్యాశ దురాశని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారికి కమ్యూనిస్టు పార్టీలకు బేషరతుగా తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పకపోతే ఈ 33 జిల్లాలో ఎక్కడ కూడా నేను కాల్మేపనీయం, ఎక్కడికక్కడ కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాలు శ్రేయభిలాషులు నేను గెరావ్ చేస్తాయి, నీ రాకును అడ్డుకుంటాయనేటువంటి ఈ సందర్భంగా నేను హెచ్చరించడం జరుగుతోంది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏ కేసీఆర్ అనుకున్నావా ఏం మాట్లాడినా ఇని ఊరుకోవడానికి? కమ్యూనిస్టు పార్టీలు నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలు. త్యాగాలు మాకు ఒంట్లో ఉన్నాయి, మా గత చరిత్ర అంతా త్యాగాల చరిత్ర. ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న పుట్టినటువంటి నువ్వు కమ్యూనిస్టు పార్టీ గురించి ఆ రాష్ట్ర నాయకత్వం గురించి విమర్శించే స్థాయికి వచ్చినావా? కట్టప్ప అంటావా? నువ్వు ఒక కట్టప్పవి, నువ్వు అంతకంటే దారుణమైనట్టు కట్టప్పవి. నీకు బీజేపీ వాళ్ళు ఎలా అయితే పెంచి పోషిస్తున్నారో కమ్యూనిస్టులపైన, ఇతర పార్టీలపైన, డెమోక్రసీ పార్టీలపైన, లేకుంటే లౌకిక పార్టీలపైన నీ విషయం చింపేటువంటి నీ బుద్ధిని ఇప్పటికైనా మార్చుకొని ఆపకపోతే రాబోయేటువంటి కాలంలో తగిన పరిణామాలన్నింటికీ నువ్వే బాధ్యత వహించాలని కోరుతూ రాష్ట్ర కార్యదర్శి సిపిఐ చాడా వెంకరెడ్డి గారి పైన తీన్మార్ మల్లన్న అనే నువ్వు చేసిన ఆరోపణలను బేషరతుగా క్షమాపణ చెప్పి అదే ఛానల్ చెప్పకపోతే పరిణామాలు ఎంతో తీవ్రంగా ఉంటాయని తంజీమ ఇన్సాఫ్ రాష్ట్ర కమిటీగా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శాఖగా మిమ్మల్ని హెచ్చరిస్తూ రాబోయేటువంటి రోజుల్లో నువ్వు నీ పర్యటనలు అన్నీ కూడా అడ్డుకుంటాం, నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే అనేటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరించే జరుగుతుంది. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న.